మాల్పురా గ్రామంలో దినేష్ అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతను చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. ఆ పనిలో సంతోషంగా ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ధనవంతుడైన సేటు కూడా ఉండేవాడు. అతనికి కూడా దినేష్ వయసు గల కొడుకు ఉండేవాడు. అతని పేరు తరుణ్. తరుణ్ వాళ్ల నాన్న డబ్బుని చూసుకుని చాలా పొగరుగా ఉండేవాడు. తను తరచూ ఏరోప్లేన్లో కూర్చుని కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చినా గ్రామస్తులందరి ముందు ఆ ప్రదేశం గురించి గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు తరుణ్ తన కారుని ఆపి గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం చిన్నబాబో, షికార్కి ఎక్కడికి వెళ్ళొచ్చారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఏరోప్లేన్ లో కూర్చుని మబ్బుల మీద వేహరించొస్తున్నాను. ఎప్పుడైనా చూసావు నువ్వు ఏరోప్లేన్ ని? నేల మీద నిలబడి ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చాలా సార్లు చూశాను. మేమందరూ ఏరోప్లేన్ ని నేల మీద నుండి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కదా చూడగలం. మీ పేదవాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి. తరుణ్ పేదవాళ్లైన గ్రామస్తుల్ని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కాని పేదవాళ్లైన గ్రామస్తులకు పొగరుపోతైన తరుణ్ మీద కోపం వస్తుంది. ఆ సేటుగారి పొగరుపోతు కొడుకు ఎప్పుడూ మన గ్రామస్తులను చిలకలు చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమానంలో కూర్చొని వెళ్లే మనిషి ఈ ప్రపంచంలో ఇతను ఒక్కడే అనుకున్నట్టున్నాడు. అతనికి పొగరు చాలా ఎక్కువ కదా, అందుకే అన్నింటికి గొప్పలు చెప్పుకుంటాడు. కాని నేను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. అతనికి బుద్ధి చెప్పడం కోసం మనం కూడా ఏమైనా చేయగలం. అర్థమైందా? పనికిరాని విధవా. ఒకరోజు దినేష్ కొడుకు రాక తనకి ఆడుకోవడానికి ఒక చెక్క ఏరోప్లేన్ తయారు చేసివ్వమని అల్లరి చేస్తుంటాడు. నాన్నా నాన్నా, నా కోసం ఓ చెక్క ఏరోప్లేన్ తయారు చేయండి, నేను ఏరోప్లేన్ తో ఆడుకుంటాను. లేదు లేదు, ఏరోప్లేన్ తో నువ్వేం ఆడుకుంటున్నావు, నేను నీ కోసం ఎడ్ల బండిని తయారు చేస్తాను. దినేష్ అన్న మాటలు విన్నాక అతని భార్య ఆశకి చాలా కోపం వస్తుంది. ఆమె దినేష్ ని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా చాలా విచిత్రమైన మనిషి అండి. బాబు ఏరోప్లేన్ కావాలని అడుగుతూ ఉంటే మీరు ఎడ్ల బండి చేసిస్తానంటున్నారా? ఎందుకలా? ఒకవేళ బాబు ఏరోప్లేన్ నుండి పడిపోయి దెబ్బలు తగిలితే అందుకనే నేను ఎడ్ల బండి అన్నాను. తిన్నగా చెప్పొచ్చు కదా సేటుగారి అబ్బాయికి భయపడుతున్నారు అని. అతను నీ కొడుకు ఏరోప్లేన్ తో ఆడుకోవడం చూశాడంటే అతనికి నీ మీద కోపం వస్తుంది కదా. అది విన్నాక దినేష్ లో కాస్త హుషారు పెరుగుతుంది. అతను సేటు కొడుకు తరుణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఏంటి, నేను అతనికి భయపడతానా? అతను నా మీద కోపడితే ఏమవుతుంది? దినేష్ అలా అంటూ ఉండగా అంతలో అక్కడికి వసంతి వస్తుంది. ఆశ, నా కడుపులో ఏ విషయం దాగదు తెలుసు కదా, మరి నా బాధను తీర్చుకోనా? తప్పకుండా వసంతి, చెప్పు. ఆ సేటు కొడుకు తరుణ్ కి పెళ్లి జరగబోతోందని విన్నాను. తన పెళ్లికి ముందు తను హెలికాప్టర్ కొనుక్కొని రాబోతున్నాడట. హెలికాప్టర్! అది విని దినేష్ ఆమె అన్న మాటలను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఈ హెలికాప్టర్ అంటే ఏంటి అసలు? ఓ పిచ్చిదానా, ఏరోప్లేన్ లాగా ఉండే మరో చిన్న విమానాన్ని హెలికాప్టర్ అని అంటారు. విమానం అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. అది విన్నాక ఆశ మళ్లీ దినేష్ మీద విరుచుకుపడుతూ ఇలా అంటుంది. అతను డబ్బున్న తండ్రికి కొడుకు వసంతి వదిన, వాళ్ళ నాన్నగారు తన కొడుకు కోసం అసలైన హెలికాప్టర్ ని తీసుకొస్తాడు. కాని ఇక్కడ ఈయన ఉన్నాడు చూడు, పిల్లాడు అడిగినందుకు కనీసం చెక్కతో అయినా విమానం చేసి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అలా అనుకాశా, నేను తలుచుకున్నానంటే ఇప్పుడు చెక్కలతో ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు చేసి ఇవ్వగలను. అలాగైతే చెయ్యొచ్చు కదా, ముహూర్తం కోసం పంతులు గారిని పిలిపించాలా ఏంటి? అలా అని ఆశ సైలెంట్ గా అవ్వగానే వసంతి ఇలా మాట్లాడుతుంది. నా మాట వినండి, తప్పకుండా చెయ్యండి. ఆ పొగరుబోతు పొగరు అణిచివేయడం కోసం పేదవాళ్ల దగ్గర కూడా అటువంటివన్నీ ఉండి తీరాల్సిందే, అది చెక్కదైనా పర్వాలేదు. తర్వాత సేటు కొడుకు తరుణ్ గ్రామానికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తాడు. సేటు గ్రామస్తులను వాళ్ల ఇంటికి పిలిచి ఇలా అంటాడు. మీరందరూ ఇక మీదట రోడ్డు మీద బజార్ ని ఏర్పాటు చేయడం మానేయాలి, ఎందుకంటే నాకు రోడ్డు ఖాళీగా కావాలి. నా కొడుకు హెలికాప్టర్ కొని తీసుకొచ్చాడు, ఇప్పుడు దాన్ని ఎగరవేయడం కోసం రోడ్ అయితే కావాలి కదా. హెలికాప్టరే కదా తీసుకొచ్చారు, అదేమి ఏరోప్లేన్ కాదు కదా, దాన్ని ఎగరేయడానికి రోడ్ ఎందుకు? నువ్వు మాట్లాడుకో, పేదవాడివి, నీకు హెలికాప్టర్ కొనే స్తోమత లేదు కానీ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? సేటు పొగరుబోతు కొడుకు తరుణ్ అలా అనేసరికి దినేష్ అంటాడు. నీకంత పొగరగా ఉంటే నేను చెక్కలతో ఒక ఏరోప్లేన్ తయారు చేసి నీ అదే హెలికాప్టర్ పక్కన ఎగరేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు నోరు మూసుకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే ఏరోప్లేన్ ని తయారు చేసి మా హెలికాప్టర్ పక్కన దాన్ని ఎగరవేసి చూపించావంటే నేను నా ఇంటిని పొలాన్ని నీ పేరు మీద రాసి ఈ ఊరు వదిలి వెళ్లిపోతాను. కానీ ఒకవేళ నువ్వు ఒకవేళ నేను అలా చేయలేకపోతే అప్పుడు నేను కూడా నాకున్నది అంతా మీకే ఇచ్చేసి ఈ ఊరు నుండి వెళ్లిపోతా, సరేనా? దినేష్ అన్న ఆ మాటలకి తరుణ్ అస్సలు సంతోషించడు. ఇలా అంటాడు. నువ్వొక్కడవే కాదు, ఊర్లో పెద్దవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్లిపోవాలి. ఈ షరతుకి ఒప్పుకుంటున్నావా చెప్పు.
ఏంటి గ్రామస్తులారా, షరతుకి ఒప్పుకుంటున్నారా? దినేష్ చాలా తెలివైన వ్యక్తి. అది కాకుండా గ్రామస్తులు సేటుగారి పొగరుబోతు కొడుకు పొగరును చూసి విసిగిపోయారు. అందుకే అందరూ ఏమాత్రం ఆలోచించకుండా సరే అనేశారు. ఆ రోజు నుండి దినేష్ ప్రతిరోజూ చెక్క ఏరోప్లేన్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. సేటు మనసులో సంతోషపడుతూ ఇలా అనుకుంటాడు, ఇప్పుడు గ్రామంలోని పేద రైతులందరి ఇళ్లు అలాగే పొలాలు అతనికే సొంతమవుతాయని. ఎందుకంటే దినేష్ చెక్క ఏరోప్లేన్ వాళ్ల అసలైన హెలికాప్టర్ ని ఎప్పటికీ ఓడించలేదు అని. ఏంటి దినేష్, నువ్వేమైనా చేయగలవా? లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా ముంచేస్తావా? నువ్వు నోరు మూసుకునుండు. నేను ఎటువంటి ఏరోప్లేన్ చేస్తానంటే అందులో గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూర్చుని ఆకాశంలో ఎగురుతారు. చూసుకోండి, మనందరం ఆకాశంలో ఎగడ్డానికి బదులు ఊర్ను వదిలేసి రోడ్డు మీద అడుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో. ఆ విధంగా నెల రోజులు గడిచిపోతాయి. దినేష్ ఎక్కడెక్కడి నుండో కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని చెక్కతో ఒక పెద్ద విమానాన్ని తయారు చేస్తాడు. ఈ ఏరోప్లేన్ మొత్తం కారు టైర్ల మీద నిలబడుతుంది. ఈ ఏరోప్లేన్ ని చూసి సేటు అతని కొడుకు ఇద్దరూ చూసి నవ్వుతారు. అరే, తను ఏరోప్లేన్ ని తయారు చేశాడా లేక చెక్కతో బొస్సా? ఆకాశంలో ఎగరడం తరువాత ఇది నేల మీద నడవడం కూడా కష్టమే. వాళ్లు అన్న ఆ మాటలు విని గ్రామస్తులు భయపడతారు. వాళ్లందరూ దినేష్ ని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. ఇలా చూడండి, వాళ్ల మాటలు పట్టించుకోకండి. ఏరోప్లేన్ లో ఉన్న చెక్క సీట్లలో అందరూ కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత దానికదే నడవడం మొదలు పెడుతుంది, ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతుంది. అతని మాటలు విన్నాక గ్రామస్తులందరూ మనసును చంపుకుని ఏరోప్లేన్ లో కూర్చుంటారు. తర్వాత సేటు అలాగే అతని కొడుకు వాళ్ల హెలికాప్టర్ లో కూర్చుంటారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే సేటు హెలికాప్టర్ అయితే ఆకాశంలో ఎగరడం మొదలు పెడుతుంది. కానీ దినేష్ ఏరోప్లేన్ మాత్రం చీమలాగా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అరే, ఎగరడం కాదు, కనీసం సరిగ్గా కదల్లేకపోతోంది. అందరం చచ్చాం, ఇక వట్టి చేతులతో ఊరి నుండి వెళ్లాల్సిందే. మాట్లాడకుండా కూర్చోండి, ఏరోప్లేన్ వేగంగా పెరిగితే ఆకాశంలోకి ఎగరపోతుంది. దినేష్ అలా అనగానే ఆ చెక్క ఏరోప్లేన్ కి ఎక్కడి నుంచి హుషారొచ్చిందో తెలీదు, అది నిజంగానే పరిగెత్తుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది సేటు హెలికాప్టర్ పక్క నుంచి ఎంతో వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. ఆ విధంగా సేటు ఓడిపోయాడు. అతని పొగరుపోతు కొడుకు పొగరంతా పూర్తిగా అణిగిపోయింది. ఆ తండ్రి కొడుకులిద్దరూ తమ ఆస్తి మొత్తాన్ని దినేష్ కి అప్పగించి వెళ్లిపోతారు. ఆ తర్వాత దినేష్ ఇంటిని మాత్రం తన దగ్గర పెట్టుకుని పొలాన్ని గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. ఆ విధంగా గ్రామస్తులందరూ దినేష్ తెలివితేటలకి మెచ్చుకుంటారు. మాల్పురా గ్రామంలో దినేష్ అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతను చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. ఆ పనిలో సంతోషంగా ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ధనవంతుడైన సేటు కూడా ఉండేవాడు. అతనికి కూడా దినేష్ వయసు గల కొడుకు ఉండేవాడు. అతని పేరు తరుణ్. తరుణ్ వాళ్ల నాన్న డబ్బుని చూసుకుని చాలా పొగరుగా ఉండేవాడు. తను తరచూ ఏరోప్లేన్లో కూర్చుని కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చినా గ్రామస్తులందరి ముందు ఆ ప్రదేశం గురించి గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు తరుణ్ తన కారుని ఆపి గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం చిన్నబాబో, షికార్కి ఎక్కడికి వెళ్ళొచ్చారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఏరోప్లేన్లో కూర్చుని మబ్బుల మీద విహరించొస్తున్నాను. ఎప్పుడైనా చూసావా నువ్వు ఏరోప్లేన్ ని? నేల మీద నిలబడి ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చాలాసార్లు చూశాను. మేమందరూ ఏరోప్లేన్ ని నేల మీద నుండి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కదా చూడగలం. మీ పేదవాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి. తరుణ్ పేదవాళ్లైన గ్రామస్తుల్ని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కానీ పేదవాళ్లైన గ్రామస్తులకు పొగరుబోతైన తరుణ్ మీద కోపం వస్తుంది. ఆ సేటుగారి పొగరుబోతు కొడుకు ఎప్పుడు మన గ్రామస్తులను చిలకలు చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమానంలో కూర్చొని వెళ్లే మనిషి ఈ ప్రపంచంలో ఇతను ఒక్కడే అనుకున్నట్టున్నాడు. అతనికి పొగరు చాలా ఎక్కువ కదా, అందుకే అన్నింటికి గొప్పలు చెప్పుకుంటాడు. కానీ నేను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. అతనికి బుద్ధి చెప్పడం కోసం మనం కూడా ఏమైనా చేయగలం. అర్థమైందా పనికిరాని విధవా? ఒకరోజు దినేష్ కొడుకు రాక తనకి ఆడుకోవడానికి ఒక చెక్క ఏరోప్లేన్ తయారు చేసివ్వమని అల్లరి చేస్తుంటాడు. నాన్న, నాన్న, నా కోసం ఓ చెక్క ఏరోప్లేన్ తయారు చేయండి, నేను ఏరోప్లేన్ తో ఆడుకుంటాను. లేదు లేదు, ఏరోప్లేన్ తో నువ్వేం ఆడుకుంటున్నావు, నేను నీ కోసం ఎడ్ల బండిని తయారు చేస్తాను. దినేష్ అన్న మాటలు విన్నాక అతని భార్య ఆశకి చాలా కోపం వస్తుంది. ఆమె దినేష్ ని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా చాలా విచిత్రమైన మనిషి అండి. బాబు ఏరోప్లేన్ కావాలని అడుగుతూ ఉంటే మీరు ఎడ్ల బండి చేసిస్తానంటున్నారా? ఎందుకలా? ఒకవేళ బాబు ఏరోప్లేన్ నుండి పడిపోయి దెబ్బలు తగిలితే అందుకనే నేను ఎడ్ల బండి అన్నాను. తిన్నగా చెప్పొచ్చు కదా సేటుగారి అబ్బాయికి భయపడుతున్నారు అని.
అతను నీ కొడుకు ఏరోప్లేన్తో ఆడుకోవడం చూశాడంటే అతనికి నీ మీద కోపం వస్తుంది కదా. అది విన్నాక దినేష్లో కాస్త హుషారు పెరుగుతుంది. అతను సేటు కొడుకు తరుణ్కి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఏంటి, నేను అతనికి భయపడతానా? అతను నా మీద కోపడితే ఏమవుతుంది? దినేష్ అలా అంటూ ఉండగా అంతలో అక్కడికి వసంతి వస్తుంది. ఆశ, నా కడుపులో ఏ విషయం దాగదు తెలుసు కదా, మరి నా బాధను తీర్చుకోనా? తప్పకుండా వసంతి, చెప్పు. ఆ సేటు కొడుకు తరుణ్కి పెళ్లి జరగబోతోందని విన్నాను. తన పెళ్లికి ముందు తను హెలికాప్టర్ కొనుక్కొని రాబోతున్నాడట. హెలికాప్టర్! అది విని దినేష్ ఆమె అన్న మాటలను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఈ హెలికాప్టర్ అంటే ఏంటి అసలు? ఓస్ పిచ్చిదానా, ఏరోప్లేన్ లాగా ఉండే మరో చిన్న విమానాన్నే హెలికాప్టర్ అని అంటారు. విమానం అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. అది విన్నాక ఆశ మళ్లీ దినేష్ మీద విరుచుకుపడుతూ ఇలా అంటుంది. అతను డబ్బున్న తండ్రికి కొడుకు వసంతి వదిన, వాళ్ళ నాన్నగారు తన కొడుకు కోసం అసలైన హెలికాప్టర్ ని తీసుకొస్తాడు. కాని ఇక్కడ ఈయన ఉన్నాడు చూడు, పిల్లాడు అడిగినందుకు కనీసం చెక్కతో అయినా విమానం చేసి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అలా అనుకో ఆశ, నేను తలుచుకున్నానంటే ఇప్పుడు చెక్కలతో ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు చేసి ఇవ్వగలను. అలాగైతే చెయ్యొచ్చు కదా, ముహూర్తం కోసం పంతులు గారిని పిలిపించాలా ఏంటి? అలా అని ఆశ సైలెంట్ గా అవ్వగానే వసంతి ఇలా మాట్లాడుతుంది. నా మాట వినండి, తప్పకుండా చెయ్యండి. ఆ పొగరుబోతు పొగరు అణిచివేయడం కోసం పేదవాళ్ల దగ్గర కూడా అటువంటివన్నీ ఉండి తీరాల్సిందే, అది చెక్కదైనా పర్వాలేదు. తర్వాత సేటు కొడుకు తరుణ్ గ్రామానికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తాడు. సేటు గ్రామస్తులను వాళ్ల ఇంటికి పిలిచి ఇలా అంటాడు. మీరందరూ ఇక మీదట రోడ్డు మీద బజార్ ని ఏర్పాటు చేయడం మానేయాలి, ఎందుకంటే నాకు రోడ్డు ఖాళీగా కావాలి. నా కొడుకు హెలికాప్టర్ కొని తీసుకొచ్చాడు, ఇప్పుడు దాన్ని ఎగరవేయడం కోసం రోడ్ అయితే కావాలి కదా. హెలికాప్టరే కదా తీసుకొచ్చారు, అదేమి ఏరోప్లేన్ కాదు కదా, దాన్ని ఎగరేయడానికి రోడ్ ఎందుకు? నువ్వు మాట్లాడుకో పేదవాడివి, నీకు హెలికాప్టర్ కొనే స్తోమత లేదు కానీ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? సేటు పొగరుబోతు కొడుకు తరుణ్ అలా అనేసరికి దినేష్ అంటాడు, నీకంత పొగరగా ఉంటే నేను చెక్కలతో ఒక ఏరోప్లేన్ తయారు చేసి నీ అదే హెలికాప్టర్ పక్కన ఎగరేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు నోరు మూసుకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే ఏరోప్లేన్ ని తయారు చేసి మా హెలికాప్టర్ పక్కన దాన్ని ఎగరవేసి చూపించావంటే నేను నా ఇంటిని పొలాన్ని నీ పేరు మీద రాసి ఈ ఊరు వదిలి వెళ్లిపోతాను. కానీ ఒకవేళ నువ్వు ఒకవేళ నేను అలా చేయలేకపోతే అప్పుడు నేను కూడా నాకున్నది అంతా మీకే ఇచ్చేసి ఈ ఊరు నుండి వెళ్లిపోతా, సరేనా? దినేష్ అన్న ఆ మాటలకి తరుణ్ అస్సలు సంతోషించడు. ఇలా అంటాడు, నువ్వొక్కడవే కాదు, ఊర్లో పెద్దవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్లిపోవాలి. ఈ షరతుకి ఒప్పుకుంటున్నావా చెప్పు. ఏంటి గ్రామస్తులరా, షరతుకి ఒప్పుకుంటున్నారా? దినేష్ చాలా తెలివైన వ్యక్తి. అది కాకుండా గ్రామస్తులు సేటుగారి పొగరుబోతు కొడుకు పొగరును చూసి విసిగిపోయారు. అందుకే అందరూ ఏమాత్రం ఆలోచించకుండా సరే అనేశారు. ఆ రోజు నుండి దినేష్ ప్రతిరోజు చెక్క ఏరోప్లేన్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. సేటు మనసులో సంతోషపడుతూ ఇలా అనుకుంటాడు, ఇప్పుడు గ్రామంలోని పేద రైతులందరి ఇళ్లు అలాగే పొలాలు అతనికే సొంతమవుతాయని. ఎందుకంటే దినేష్ చెక్క ఏరోప్లేన్ వాళ్ల అసలైన హెలికాప్టర్ ని ఎప్పటికీ ఓడించలేదు అని. ఏంటి దినేష్, నువ్వేమైనా చేయగలవా? లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా ముంచేస్తావా? నువ్వు నోరు మూసుకునుండు, నేను ఎటువంటి ఏరోప్లేన్ చేస్తానంటే అందులో గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూర్చుని ఆకాశంలో ఎగురుతారు. చూసుకోండి, మనందరం ఆకాశంలో ఎగడ్డానికి బదులు ఊర్ను వదిలేసి రోడ్డు మీద అడుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో. ఆ విధంగా నెల రోజులు గడిచిపోతాయి. దినేష్ ఎక్కడెక్కడి నుండో కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని చెక్కతో ఒక పెద్ద విమానాన్ని తయారు చేస్తాడు. ఈ ఏరోప్లేన్ మొత్తం కారు టైర్ల మీద నిలబడుతుంది. ఈ ఏరోప్లేన్ ని చూసి సేటు అతని కొడుకు ఇద్దరూ చూసి నవ్వుతారు. అరే, తను ఏరోప్లేన్ ని తయారు చేశాడా లేక చెక్కతో బొస్సా? ఆకాశంలో ఎగరడం తరువాత ఇది నేల మీద నడవడం కూడా కష్టమే. వాళ్లు అన్న ఆ మాటలు విని గ్రామస్తులు భయపడతారు. వాళ్లందరూ దినేష్ ని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. ఇలా చూడండి, వాళ్ల మాటలు పట్టించుకోకండి, ఏరోప్లేన్ లో ఉన్న చెక్క సీట్లలో అందరూ కూర్చోండి, మీరు కూర్చున్న తర్వాత దానికదే నడవడం మొదలు పెడుతుంది, ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతుంది. అతని మాటలు విన్నాక గ్రామస్తులందరూ మనసును చంపుకుని ఏరోప్లేన్ లో కూర్చుంటారు. తర్వాత సేటు అలాగే అతని కొడుకు వాళ్ల హెలికాప్టర్ లో కూర్చుంటారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే సేటు హెలికాప్టర్ అయితే ఆకాశంలో ఎగరడం మొదలు పెడుతుంది. కానీ దినేష్ ఏరోప్లేన్ మాత్రం చీమలాగా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అరే, ఎగరడం కాదు, కనీసం సరిగ్గా కదలలేకపోతోంది. అందరం చచ్చాం, ఇక మట్టి చేతులతో ఊరి నుండి వెళ్లాల్సిందే. మాట్లాడకుండా కూర్చోండి, ఏరోప్లేన్ వేగంగా పెరిగితే ఆకాశంలోకి ఎగరపోతుంది. దినేష్ అలా అనగానే
ఆ చెక్క ఏరోప్లేన్ కి ఎక్కడి నుంచి హుషారొచ్చిందో తెలీదు. అది నిజంగానే పరిగెత్తుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది సేటు హెలికాప్టర్ పక్క నుంచి ఎంతో వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. ఆ విధంగా సేటు ఓడిపోయాడు. అతని పొగరుపోతు కొడుకు పొగరంతా పూర్తిగా అణిగిపోయింది. ఆ తండ్రి కొడుకులిద్దరూ తమ ఆస్తి మొత్తాన్ని దినేష్ కి అప్పగించి వెళ్లిపోతారు. ఆ తర్వాత దినేష్ ఇంటిని మాత్రం తన దగ్గర పెట్టుకుని పొలాన్ని గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. ఆ విధంగా గ్రామస్తులందరూ దినేష్ తెలివితేటలకి మెచ్చుకుంటారు.